ఇయాల నిజంగా ఆత్మగౌరవం అని కొంతమంది మాట్లాడుతున్నారు ఆత్మగౌరవం అని కొంతమంది అంటున్నారు ఆత్మగౌరవం అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం మనందరి ఆత్మగౌరవం అయితదా ఆత్మగౌరవం అంటే ఆర్థిక స్వావలంబన జరగాలి ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడినాడు ఆ ప్రజలకు ఆత్మగౌరవం దక్కుతది నీ ఒక్కడి ఆత్మగౌరవం ఈ ప్రజల ఆత్మగౌరవంతో ముడిపెట్టే నడవదు ప్రజల ఆత్మగౌరవం అంటే పేద ప్రజలు కడుపు నిండా దిని పేద ప్రజలు ఉండడానికి ఇల్లుండి పేద ప్రజల పిల్లలు బాగా చదువుకొని పేద ప్రజలకు చేతి నిండా పని దొరికి వాళ్ళు తమ కాళ్ళ మీద తాము గర్వంగా గౌరవంగా బతికినాడే అది ఆత్మగౌరవం అయితది అందుకే ఇయాల ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలనే ఆసరా పెన్షన్ తెచ్చిండు రైతు బంధు తెచ్చిండు దళిత బంధు తెచ్చిండు కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు 6 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెచ్చిండు 24 గంటల ఉచిత కరెంట్ అనే కార్యక్రమం తెచ్చిండు ఇయాల డబుల్ బెడ్రూమ్ ఇంట్ల పథకం తీసుకొచ్చిండు ఒక మా అమ్మ ఇట్లా చెయ్యూపుతుంది డబుల్ బెడ్రూమ్ అనగానే మరి ఆ ఘనత ఎవరిది ఆ ఘనత ఎవరిది నిన్నటి దాకా ఎవరున్నారు దయచేసి ఆలోచన చేయాలి మా చెల్లె మంచిగా అడిగింది తప్పు లేదు నువ్వు అన్న దాంట్లో ఏం తప్పు ఉన్నది ఇల్లు రాలేదు గనక రాలేదు అన్న అని అడిగింది బరాబర్ అడిగినావు మంచిగా అడిగినావు నువ్వు అడిగినందుకు చెప్పుకునే ఛాన్స్ దొరికింది నాకు ఏమైంది అన్నీ అయినాయి ఇది ఒక్కటి ఎందుకు గాలే ఇప్పుడు నేను పెన్షన్ వచ్చింది కరెక్టే అన్నావు కళ్యాణ లక్ష్మి వచ్చింది కరెక్టే అన్నావు కరెంట్ వచ్చింది కరెక్టే అన్నావు రైతు బంధు వచ్చింది బరాబరే అన్నావు 9 నెలలు కాలువల నీళ్లు వారినాయి బరాబరే అన్నావు అన్ని బరాబరే అని ఇల్లు కాడికి రాగానే ఇట్టటసే చూపినావు అంటే ఎందుకు మంచిగానే అడిగినావు నువ్వు తప్పు లేదు మా చెల్లె అడిగింది ఏమైందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచిగా వినాలి అర్థం కావాలి మీకు తప్పెవరిదో మీకు తెలవాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 ఇండ్లు ఇచ్చిండు హుజరాబాద్ కు మాకు కూడా ఇచ్చిండు 4000 మా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ మీరు ఆడ చూస్తారు అసెంబ్లీ చూస్తారు మీద కూర్చుంటాడు చూడు పెద్దగా పొడుగుంటాడు సార్ అప్పుడు ఏం పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అప్పుడు చాలపల్లికి వచ్చిండు ఇప్పుడు స్పీకర్ గారు అసెంబ్లీలో వారికి 4000 ఇస్తే 4000 ఇండ్లు కట్టిండు బాన్స్వాడలో ఇండ్లకు దొలిచిండు శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఆబ్కారీ శాఖ మంత్రి యువజన సర్వీసులు టూరిజం ఆబ్కారీ శాఖ మంత్రి ఆయన 3400 ఇండ్లు కట్టిండు ఇండ్లకు దొలిచిండు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఖమ్మంలో ఉంటుండే ఆయన అందరికంటే ముందు 2400-2500 ఇండ్లు కట్టిండు ఇండ్లకు దొలిచే కార్యక్రమం చేసిండు ధర్మారెడ్డి గారు ఉంటారు ఈ పక్కన ఎమ్మెల్యే గారు పరకాల ఎమ్మెల్యే ఆయన ఇండ్లు కట్టిండు తోలిచ్చిండు నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నా పక్కపొట్టు తువ్వల ఉంటుంది మీకు హైదరాబాద్ పోవాలంటే ఏ ఊర్లోనైనా ఆగి అడుగుండ్రి సిద్దిపేట హరీష్ అన్న ఇండ్లు కట్టిండా లేదా అని మీ బుద్ధున్న ఊర్లు అడుగుండ్రి నేను కట్టిందా లేదా అడుగుండ్రి ఆడ కూడా మీకు చుట్టాలు ఉంటారు మీ పిల్లనిచ్చి ఉంటారు ఆడబిడ్డని తెచ్చుకొని ఉంటారు మరి మేము కట్టినామా లేదా అడుగుండ్రి మా దగ్గర మేము కట్టే కార్యక్రమం చేసినాం ఒక మీ దగ్గరనే జరగలే రాజేందర్ గారికి హుజరాబాద్ కూడా 4000 ఇండ్లు ఇచ్చిండు మన కేసీఆర్ గారు కానీ దురదృష్టం ఏంటంటే వారు శ్రద్ధ పెట్టలేదు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి మిమ్మల్ని ఇండ్లకు దోలియలే ఒక్క ఇల్లు కూడా కాలే ఇందాక మా రాణి అంటున్నది మా ఎంపీ పెమ్మ మా ఊరు దత్తత తీసుకున్నాడు అన్న కానీ మా ఊరుకు పేరుకు 86 ఇండ్లు శాంక్షన్ అన్నారు కొబ్బరికాయ కొట్టిన పోపానికి పోలే పునాదులు కూడా తవ్వలే ఒక్క ఇల్లు కూడా మా ఊరు కాడ కట్టలేదు అని మీ ఎంపీపీ గారు అంటున్నారు మరి ఎక్కడ కట్టిండ్రు హుజరాబాద్ లో ఇలా 19 ఊర్లు ఉంటే ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టి ఇండ్లకు దొలినటువంటి పరిస్థితి లేదు మరి మేమందరం కట్టినాం కదా నీ శ్రద్ధ ఎక్కడ పోయింది అని అడుగుతున్నా ఎందుకు మీరు పట్టించుకోలేదు అని నేను అడుగుతా ఉన్నా అయినా జరిగింది జరిగింది ఒకళ్ళ మీద నెట్టి నేను ఊరుకోదలుచుకోలే బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా మీకు నేను బాధ్యత మా మీద పెట్టండి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము దీన్ని జిమ్మెదారి తీసుకొని బాన్స్వాడలు ఎట్లయిందో మహబూబ్ నగర్ లో ఎట్లయిందో ఖమ్మంలో ఎట్లా కట్టినరో మరి సిద్దిపేటలో ఎట్లా కట్టినమో ఈ యొక్క హుజురాబాద్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 4000 ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేసి కట్టించి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు పెట్టి మా అక్క జిల్లాలను ఇండ్లదోలిచ్చే జిమ్మెదారి నేను తీసుకుంటా చేస్తాం జరిగింది జరిగింది కానీ ఇప్పుడు మాకు మిమ్మల్ని కలిసి అదృష్టం దొరికింది మీ దగ్గరికి వచ్చే అవకాశం దొరికింది ఇంతకుముందు మీరు మమ్మల్ని కలిసే అవకాశం లేకుండే
మా మేమొచ్చి మిమ్మల్ని ఇట్లా మాట్లాడే అదృష్టం మాకు లేకుండే. కానీ ఇలా ఆ అవకాశం ఉంది. మొన్న మేము తెలుసుకుంటే ఈ పరిస్థితి చూసి బాధపడ్డాం. మాకు కూడా తెలవలే, ఆడున్నప్పుడు ఏ ఈడ కూడా ఫుల్ పని అవుతుంది కావచ్చు అనుకున్నాం, ఈడ కూడా అన్ని జరుగుతున్నాయి కావచ్చు అనుకున్నాం. మాకు నిన్న మొన్నటి దాకా అర్థం కాలే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. అరే గిట్ల అయిందా అని, వెనక ముందు అయిందని తెలిసింది. కానీ అయిందని ఒకరి మీద నెట్టి ఊరుకోం, దాని బాధ్యత మేము తీసుకుంటాం, దాన్ని ఎట్లా కావో ఎంబడ పడతాం. దీనిలో రెండు రకాల విషయాలు చెప్పాలి. ఒకటి, ఇచ్చిన 4000 కొన్ని ఆడాడాడే జరంత పునాదవి సగంలో పెట్టిండ్రు, కొన్ని అయితే చాలే గాలే. వాటన్నిటినీ పూర్తి చేసి జాగలేని వాళ్ళకు, ఒక్క ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్న వాళ్ళకు ఈ కట్టిన ఇండ్లలకు దోలిస్తాం. రెండవది, కొంతమంది ఇండ్లు కూలిపోతున్నాయి, కవర్ కప్పుకున్నారు, గూనె పెంకల ఇండ్లు ఉరుస్తున్నాయి, కొంతమందికి ఇబ్బంది ఉన్నది, ప్లాట్ ఉన్నది, జాగున్నది కానీ ఇల్లు లేదు, కొంతమంది ఇండ్లు కూలిపోతున్నాయి, మరి వాళ్ళకు కూడా సొంత జాగలో ఇల్లు కట్టుకునే కార్యక్రమం కావాలి. ఇది కూడా మొన్ననే బడ్జెట్లో మీరందరూ టీవీలో చూసి ఉంటారు, 10,000 కోట్ల రూపాయలు స్వంత జాగలో ఇండ్లు కట్టే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం నుంచే దాన్ని ప్రారంభం కూడా చేయబోతా ఉన్నాం, బడ్జెట్లో పెట్టాం. ఈ పాటికే చాలవు, జర కరోనా దెబ్బ కొట్టింది. ఈ ఏడాది నడ్డం ఈ కరోనా వచ్చి మనను కొద్దిగా మనసుని వట్టనీయలే. ఈ మూతికి బట్టలు మీరు బట్టలు, మేము అంతా గవర్నమెంట్ అంతా ఆగమా. ఇదే వెంకట బ్రహ్మం గారు కూడా ఇది రాసిండో లేదో ఈ మూతికి బట్టలు వస్తాయని, నీళ్లు కొనుక్కొని తాగుతామని రాసినట్టున్నాడు. కానీ బ్రహ్మం గారికి కూడా దొరకనట్టుంది కరోనా. ఈ మూతికి బట్టలు కట్టుకోవాలి, జనం అంతా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది, ఇండ్లకి వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఈ పోయిన 16 నెలలు 18 నెలలు మనకు కొద్దిగా ఇబ్బంది అయింది. కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, ఖర్చేమో పెరిగింది. మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి రాలే, 2 నెలలు ఇళ్ళలోనే ఉన్నారు, తాళాలు వేసుకొని బయటకు వెళ్ళలే. ఇంట్లో ఊళ్ళో వాళ్ళు చచ్చిపోతే చూడ్డానికి కూడా పోలే భయపడ్డాం. అట్లాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కాపాడుకోవాలని, మీ అందరికి కూడా తెలుసు ఒక్కొక్క కార్డు మీద 10 కిలోలు 12 కిలోలు బియ్యం ఫ్రీగా ఇచ్చినాం, 2 కిలోలు ఇంత పప్పు ఇచ్చినాం, 2 నెలలు 1500 రూపాయలు బ్యాంకులు వేసి కూడా మిమ్మల్ని కాపాడుకున్నాం. పని దొరకలేదు, వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏందో, జనాన్ని కాపాడుకోవాలని కొంత తన్లాడినం. అంటే ఈ రకంగా కొంత ఖర్చు పెరిగింది. ఈ దవాఖానలల్లో సూదులు, ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, మాస్కులు, ఇవన్నీ కొనడానికి కొంత డబ్బు ఎక్కువ ఖర్చు అయింది, ఇంకో దిక్కు ఆదాయం తక్కువైంది. దీంతో కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవం. అందువల్ల ఇచ్చిన ఇండ్లేమో రాజేందర్ గారు కట్టకపోవడం, ఈ స్వంత జాగలో కట్టే కార్యక్రమం మేము ఈ కరోనా వల్ల ఒక ఏడాది లేట్ కావడం, అందువల్ల నువ్వు కాలేదు అని మా చెల్లె అన్నది తప్పు లేదు. ఇప్పుడు రెండు పనులు చేస్తాం, ఆయన కట్టకుండా వదిలిన 4000 తొందరగా ఎంబడబడి పూర్తి చేస్తాం, స్వంత జాగలో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచే తప్పకుండా చేపిస్తాం. ఆ బాధ్యత మా మీద పెట్టండి. ఎందుకంటే మొన్న కూడా 4 రోజులు బంద్ అయింది కరోనా, మొన్న 2 నెలల కింద కూడా దమ్ వచ్చిపోయాయి కదా, మొదలొచ్చే మళ్ళొచ్చే, దీంతో కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, జర ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎప్పటిలేక పరిస్థితులు మెరుగైతున్నాయి, అదొక్క కార్యక్రమం కూడా చేస్తాం.